భారతీయ జనతా పార్టీ మరొకసారి దెబ్బతింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తనని తాను బాగు చేసుకోవాలనుకుంది చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది తెలంగాణలో మొన్న బండి సంజయ్ ఇంపాక్ట్ ఎంత దాకా వచ్చిందో చూసాం నువ్వా నేనా అన్నటువంటి ఎప్పటికి కూడా సీట్లు తక్కువ వస్తాయి అంటున్నారు కానీ ఇరవై శాతానికి తగ్గకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయకపోవడం అట్లాంటి సందర్భాలు చూస్తే పద్నాలుగు నుంచి పదిహేను శాతం దాకా వెళ్ళింది బీజేపీ సరే పోటీ చేసినా కూడా అందరూ కలిసి పోటీ చేసినా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు శాతం ఓట్ల దాకా తెచ్చుకుంది అది వాస్తవంగా డెవలప్ కావాల్సినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎప్పటి నుంచి ఆంధ్రలో కూడా సీరియస్ ఎఫర్ట్ పెడితే పర్ఫెక్ట్గా అయ్యి ఉండేది కానీ జనసేన మన ఇద్దరం కలిసి వెళ్దా ఉంది ఫస్ట్ పొత్తు అనౌన్స్ చేసుకున్నారు ఆ రోజు నుండి ఏ రోజున కలిసి పనిచేసింది లేదు స్థానిక ఎన్నికలు మున్ పంచాయతీలు అయిపోయినాయి మున్సిపాలిటీలు అయిపోయినాయి కార్పొరేషన్లు అయిపోయినాయి అలాగే అసెంబ్లీలు అయిపోయినాయి మినీ మున్సిపల్స్ అయిపోయినాయి ఎక్కడా కలిసి పోటీ చేసింది లేదు బీజేపీని పోటీ చేయని లేదు తెలుగుదేశంతో జనసేన మాత్రం కలిసి పని చేసుకుంటూ జాగ్రత్తగా సాధించుకుంది కొన్ని బీజేపీ ఎటు కాకుండా పోయింది అదేమంటే సోమవీర్రాజు ప్రవర్తన బాగాలేదని చెప్పారు రైట్ అయిపోయింది ఆ సోమవీర్రాజును తీసేసి పురం తీసుకొచ్చారు ఈవెన్ ఎన్డీఏ మీటింగ్కి పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశంతోనే జనసేన పొత్తు అని ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ ఇక బీజేపీ రావాలో లేదో తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో లేని తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించడం ద్వారా ఎన్డీఏలో తన ఉంచుకోవాలో లేదో తేల్చుకోవాల్సినటువంటి అవసరాన్ని ఇప్పుడు బీజేపీకి ఇచ్చారు నేను దాదాపుగా మూడు నాలుగేళ్ల నుండి చెప్తున్నటువంటి అంశమే ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది